ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగాను. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగాను. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉంటాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి, వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి, ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడంలా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో, అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా, హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి, కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరబ్ ప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్టు కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్నీ క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిసారిగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి.